జిల్లా రామేంపేటలోని మల్లెల చెరువులో శంకర్ అనే వ్యక్తి పడి మృతి చెందాడు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న శంకర్ రామేంపేటలోని ఒకరి వివాహ కార్యక్రమానికి తన భార్యతో కలిసి వచ్చాడు. 2 రోజుల క్రితం సాయంకాలం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. 2 రోజుల తర్వాత అదృశ్యమై నేడు రామేంపేట మల్లెల చెరువు కాలువలో శవమై కనిపించాడు. రామేంపేట ఎస్ఐ రాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కేసు విచారణ ప్రారంభించారు. గంట 5 గంటే 8 అయిందో పాదకి 8 అయిందో ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే పెళ్లి కొడుకుని చేసినాం. పెళ్లి కొడుకుని చేయగానే జరసేపట్లో దిగింది, ఫోటో దిగింది, బయటకు వచ్చేసింది. ఇక అప్పుడే కనిపించింది, నాకు మళ్ళీ కనవలేక గదే లాస్ట్. పెళ్లి కొడుకుని చేసిరు ఇద్దరు కలిసి, అలా కాలు మొక్కు పిచ్చిరు ఇల్లు పిల్ల ఈమె అయినాయి ఇద్దరు, మేనత్తే మేనమామయ్య మొక్కినాక ఈమెను నేను మళ్ళస్తా ఉండు ఇడ కూర్చుంటున్నాను కూర్చున్నాడు అడుగుంది అంతే. ఇక మళ్ళా కనిపించలేదు. ఎప్పుడు వచ్చిండు? రాత్రి, బుధవారం రాత్రి 8 గంటలకు వచ్చిండు. పెన్ పిల్లగాని చేసినప్పుడే కనబడ్డాడు, బయటకు వెళ్ళిండు. అరుగు మీద కూర్చున్నాడు కదా అని లోపల అందరం ఉన్నాం, ఆయన కనిపించలే మళ్ళీ. మీ టీవీ న్యూస్ పాయింట్.